తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరులోని నర్తకి సెంటర్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జరగబోయే ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుస్తుందని నెల్లూరులో జరిగిన కూటమి బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ధర్మానికి అధర్మానికి, విధ్వంసానికి అభివృద్ధికి, బందిపోటుకు 5 కోట్ల మంది ప్రజలకు మధ్య జరిగే ఎన్నికలని పేర్కొన్నారు. రాతియుగం పోయి స్వర్ణయుగం రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సైకో జగన్ అధికారంలో ఉంటే ప్రజలకు భవిష్యత్ లేదని, తమ ఆస్తులకు భద్రత లేదని అన్నారు. ఉత్సాహం చూస్తా ఉంటే సింహపురి తిరగబడింది. ముగ్గురు కలిసిన తర్వాత ఎవడైనా ఉంటాడా తమ్ముడు అని అడుగుతున్నా. అడ్డం వస్తే తొక్కుకుంటా పోతామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమ్ముళ్ళు? నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అహంకారి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక సైకో ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఒక విధ్వంసకారుడి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక బందీపోటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. 13వ తారీఖున అంతం చేయడానికి, అంతం పలకడానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే ఈ యువత భవిష్యత్తు నా బాధ్యత, పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. మీకు బంగారు భవిష్యత్తు చూపించడం మా బాధ్యత. మా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. ఇది రాజకీయ పార్టీల గెలుపు ఓటములు కాదు, తెలుగు జాతి గెలుపు ఓటములు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలుపు ఓటమి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు జరిగే ఎన్నిక ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక, విధ్వంసానికి అభివృద్ధికి జరుగుతున్న ఎన్నికలు, జగన్ అహంకారానికి, ప్రజల వాళ్ళ ఆస్తుల జవాబుదారితనానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, దాని మధ్యనే రేపు జరుగుతున్న ఎన్నికలు. ఒక్క మాటలో చెప్పాలంటే బందీపోటుకి 5 కోట్ల ప్రజానీకానికి జరుగుతున్న యుద్ధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం అవుతున్నాయి. ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా, తమిళ 95%, వీలైతే 100కు 100%. జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులు గెలిపించమని ఈ సింహపురి మీటింగ్ లో నర్తన సెంటర్ నుంచి పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులతో, కుట్రలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఎన్ని అబద్ధాలు చెప్పినా, మిమ్మల్ని మోసం చేసినా, 100,000 కోట్లకి ఖర్చు పెట్టినా ఓటేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కి. అతని దగ్గర డబ్బులు ఖర్చు పెట్టినా మీ డబ్బులే, జే బ్రాండ్ మధ్యంలో వచ్చిన డబ్బులే, ఇసుక మాఫియాలో వచ్చిన డబ్బులే, భూ మాఫియాలో సంపాదించిన డబ్బులు తప్ప వేరే డబ్బులు కానీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకిచ్చేది 10 రూపాయలు ఈ జలగ జగనన్న, మీ దగ్గర కొట్టేసింది 100 రూపాయలు, అతను దోచింది 1000 రూపాయలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, ఆస్తి మీది, దాని మీద ఫోటో సైకోది. అంటే ఏమనుకున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. మీ తల్లిదండ్రులు ఆస్తిస్తే దాని మీద ఫోటో వేసుకుని రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు.
జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తున్నాడు. పట్టాదారు పాస పుస్తకం ఉండదు, అడంగల్ ఉండదు, 10-1 ఉండదు, ఏ డాక్యుమెంట్ ఉండదు, ఆన్లైన్ లో రికార్డులు ఉంటాయి. జగన్ అనుకుంటే మనం అమ్మాలన్నా కొనాలన్నా జగన్ పర్మిషన్ కావాలంట. మన తండ్రి మన కష్టార్జితం మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకో తమ్ముళ్ళు అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రేపు ఇలాంటి దుర్మార్గులు ఉంటే మనకు భవిష్యత్తు లేదు, మన ఆస్తికి కూడా భద్రత లేదు. అందుకే హామీ ఇస్తున్నా, నేను వస్తాను, మొదటి సంతకం డిఎస్సీ పైన పెడితే రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన పెడతామని మేమందరం ఆశిస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం చంద్రపాలెం గ్రామానికి చెందిన పలువురు వైసీపీకి చెందిన వారు ఈరోజు సామర్లకోట మండలం ఆచంపేట గ్రామంలోని పెద్దపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరారు. చంద్రపాలెం గ్రామ నాయకులు గన్నాబత్తుల చల్లారావు, డేగల సత్యనారాయణ, తలాటం అచ్యుత రామయ్య, డేగల మురళీకృష్ణ, తలాటం చంటి ఆధ్వర్యంలో చంద్రపాలెం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు జల్లిగంపల సాయిబాబు, తలటం త్రాసు, కొటికలపూడి జడ్జి, దేశిరెడ్డి వెంకన్న, గాదం సూరిబాబు, బోండా శ్రీను వైసీపీ నుంచి సుమారు 30 మంది టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజప్ప వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, అందుకు తగ్గట్టు టీటీడీ విస్తృత ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో ఏవీ ధర్మారెడ్డి పునరుద్ఘాటించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియా సమావేశంలో ఏప్రిల్ నెలలో భక్తులకు సంబంధించిన దర్శనం, ఇతర వివరాలను తెలియజేశారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, ఉండే కానుకలు, విక్రయించిన లడ్డూలు, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య తెలిపారు. దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎక్కువ మంది భక్తులు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి కార్యక్రమాలను, భక్తులకు అందిస్తున్నటువంటి సేవలను గురించి చాలా సంతృప్తి సంతోషం వ్యక్తం చేసిన విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా 2-3 సమస్యలను, సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. ఒకటి ఏంటంటే, వెండి వాకిల నుంచి బంగాళ వాకిల వరకు కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది. ఆ రద్దీ ఎక్కువ ఉండడం వల్ల సీనియర్ సిటిజన్స్, చిన్నపిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, తర్వాత దివ్యాంగులు కూడా. ఆ వెండి వాకిల నుంచి బంగారు వాకిల వరకు కొంచెం ఎక్కువ సిబ్బందిని పెట్టి శ్రద్ధ తీసుకొని అక్కడ ఫ్రీగా వెళ్ళేటట్టు, భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం అయ్యేటట్టు చూడమని చెప్పి సలహా ఇచ్చారు. రెండో ఇష్యూ ఏంటంటే, శ్రీవారి సేవకు సంబంధించి దాదాపు 30 మందిలో 5 నుంచి 6 మంది కాల్స్, శ్రీవారి సేవకు ఆన్లైన్లో మాకు అవకాశం దొరకడం లేదు, ఇది ఎవరో బ్లాక్ చేస్తున్నారు, అందువల్ల మాకు అవకాశం దొరకడం లేదు అని చెప్పి వాళ్ళు ఒక డౌట్ వెలిపించారు. అది కరెక్ట్ కాదని చెప్పాము. ఎందుకంటే ప్రతి నెల 21వ తేదీ 2,500 మందికి ప్రతిరోజు కదా, ప్రతిరోజు వారానికి 2,500 మంది అవసరం మనకు, అంటే ప్రతిరోజు 2,500 మంది అవసరము, వారానికి ఒక స్లాట్ ఉంటుంది. కాబట్టి భక్తులు దేశమంతా ఈ ఆన్లైన్లో బుక్ చేసడానికి ప్రయత్నిస్తారు కాబట్టి కొంతమందికి అవకాశం దొరుకుతుంది, కొంతమంది దొరకదు. కాబట్టి ఆన్లైన్లో ట్రై చేసుకోండి, ఖచ్చితంగా దొరుకుతుంది. ఆఫ్లైన్లో ఇవ్వడం కుదరదు, ఎందుకంటే ఆఫ్లైన్లో మీ అందరికీ తెలిసిన విషయమే ఈ విలేకరులకు, ఆఫ్లైన్లో కరప్షన్ దాంట్లో స్టార్ట్ అయ్యింది, సో మధ్యవర్తులు స్టార్ట్ అయ్యారు, అందువల్ల ఆఫ్లైన్ను పూర్తిగా మనం దాన్ని నిషేధించి ఆన్లైన్లోనే మనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులకు ఆన్లైన్లోనే చేసుకోండి, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే బుక్ చేసుకోవడంలో జిఎంఐటీ కానీ లేకపోతే పిఆర్ఓ మీకు ఫోన్ చేసి మీకు వివరిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత కొంతమంది భక్తులు ఎస్విబిసిలో వచ్చేటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి, బాగా చేస్తున్నారని చెప్పేసి అభినందనలు తెలపడం. ప్రకాశం జిల్లా ఉలవపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మామిడి లోడ్తో నూజివీడు నుండి పలమనేరు వెళ్తున్న లారీ ఉలవపాడు సమీపంలోకి రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కనే మామిడికాయలు విక్రయించే దుకాణంపైకి దూసుకెళ్లింది. దుకాణం నిర్వాహకురాలు ఉలవపాడుకు చెందిన ధన్యాసి కొండమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె కోడలికి కాలు విరిగింది. ఈ మేరకు ఉలవపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ చైతన్యపురి మోహన్ నగర్ వద్ద ఓయో హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో చిక్కుకున్న 8 మందిని ఎల్బీ నగర్ అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఈ ఘటనలో ఇద్దరు అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. 3 సెకటాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో కొనసాగుతున్న పెన్షన్దారుల కష్టాలు, చంద్రబాబు వల్లే ఈ కష్టాలు వచ్చాయన్న మంత్రి రోజా. కైకలూరులో ఉత్సాహంగా వారాహి విజయభేరి బహిరంగ సభ, వైసీపీ పాలనకు చరమగీతం పాడాలంటూ పిలుపు. నెల్లూరులో ఉత్సాహంగా చంద్రబాబు బహిరంగ సభ, వచ్చే ఎన్నికల్లో కూటమికి 160 సీట్లు సాధిస్తామంటూ ధీమా. ప్రకాశం జిల్లా ఉలవపాడులో అదుపు తప్పిన లారీ రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే మహిళపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.